శ్రీమాత్రే నమ, జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ నెల మాస ఫలితాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు, మరి సింహరాశి వారికి ఈ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు మార్పు చెందడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా కుజగ్రహం అక్టోబర్ 20 వరకు లాభస్థానంలో ఉంటూ అనేక రకాల విజయాల్ని సక్సెస్ని అందించినటువంటి కుజుడు అక్టోబర్ 20 నుంచి వ్యయస్థానంలోకి రావడం జరుగుతూ ఉంది. ఇక గురుగ్రహం దశమస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం కొంతకాలంగా వృత్తిపరమైన ఇబ్బందులు పెడుతున్నటువంటి గురువు భాగ్యస్థానంలో వెళ్లకుండా వక్రగమనం పొందడం వల్ల అక్టోబర్ 9 నుంచి 9వ భావ ఫలితాలు కూడా జాతకుడికి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే 9వ భావం శుభ ఫలితాలు ఇవ్వడం ప్రారంభించిందో ఆటోమేటిక్గా మీకు జాతకుడు మిగతా అన్ని సమస్యలు పరిష్కరించుకొని జీవితంలో అదృష్టవంతుడయ్యే అవకాశం ఉంది. అన్ని గ్రహాలు బలంగా ఉన్నా, అనుకూల స్థితిలో ఉన్నా, అదృష్టం కలిసి రానప్పుడు ఏ విధంగా ఇబ్బంది ఉంటుందో అందుకని భాగ్యస్థానం యాక్టివేట్ అయితే భాగ్యస్థానంలో శుభగ్రహం ఉన్నా పర్లేదు, పాపగ్రహం ఉన్నా పర్లేదు, అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అటువంటి అదృష్టం తిరిగి మళ్ళా సింహరాశి వారికి పునఃప్రారంభమైంది. ఈ ప్రయత్నంలో వీళ్ళు గతంలో ఆగిపోయినటువంటి పనులు, ముఖ్యంగా ఉద్యోగం పోయి ఉన్నా, సస్పెండ్ అయి ఉన్నా, మళ్ళా తిరిగి మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే సంతాన సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ, సంతానం కొరకు కానీ మీరు ప్రయత్నం చేసి గతంలో ఆగిపోయి ఉన్నా మళ్ళా ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే ఏదన్నా విదేశ ప్రయాణంలో మీరు వీసా కొరకు కానీ, ఉన్నత విద్య కొరకు కానీ, పిల్లల యొక్క వాళ్ళని దూర ప్రాంతంలో ఉన్నటువంటి సంతానాన్ని కలుసుకునే ప్రయత్నం చేసి ఉండి ఏదో టెక్నికల్ కారణాల వల్ల ఆగిపోయి ఉంటే 100% మీరు అక్టోబర్ 9 తర్వాత ప్రయత్నం చేయడం వల్ల ఇవన్నీ కూడా మీకు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. సో దాని తర్వాత కుజుడు 11వ స్థానంలో ఉండడం ఒక ఎత్తు అయితే కుజుడు గురువు యొక్క బలాన్ని కూడా పుంజుకుంటాడు. అంటే గురువు వక్రించి ఎప్పుడైతే 11లోకి వచ్చాడో మేషరాశిలోకి ఉన్న పరిణమిస్తాడు. మేషం డిపాజిటర్గా కుజుడు తన యొక్క అదృష్టాన్ని పుంజుకొని లాభస్థానంలో ఉండడం వల్ల జాతకుడికి అన్నదమ్ముల వల్ల, రక్త సంబంధికుల వల్ల, స్నేహితుల వల్ల, భూములు స్థిరాస్తుల వల్ల ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది. అంటే ఒక విధంగా సింహరాశి వారికి కుజుడు యోగకారకుడు, అంటే లగ్నాధిపతి రాశ్యాధిపతి రవి కన్నా అత్యంత బలవంతుడు అవుతుంటాడు, అత్యంత శుభ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటాడు. అంటే ముఖ్యంగా రాజు సింహరాశి, సైన్యాధ్యక్షుడు కుజుడు. అంటే ఈ సింహరాశి వారు ఏ పని చేసుకోవాలన్నా, ఏది సాధించాలన్నా ఖచ్చితంగా సైన్యాధ్యక్షుడిని అంటే కుజుడిని ఆశ్రయిస్తేనే ఆ పనులు అవుతాయి తప్ప సాధ్యమైనంత వరకు సొంత ప్రయత్నం వల్ల ఏమైందంటే ఏది పూర్తి కావదో మధ్యలో ఆగిపోతుంటాయన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా సింహరాశి వారికి కుజుడు అనుకూలిస్తేనే జాతకుడు తన విజయ అవకాశాలు పెంచుకొని అభివృద్ధి వైపు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో తర్వాత ఏంటంటే చతుర్థ భాగ్యాధిపతిగా అటు భూముల మీద, స్థిరాస్తుల మీద ఆదాయాన్ని ఇస్తాడు, ఒక విధంగా అదృష్టయోగాన్ని కలిగిస్తాడు. అటువంటి కుజుడు అక్టోబర్ 20న నీచ స్థితిలోకి రావడం వల్ల చాలా వరకు జాతకుడు దగ్గర బంధువులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో అర్జెంటుగా మీరు రుణం చెల్లించవలసి ఉంటుంది. అంటే మీరు ఎవరిదన్నా అప్పు తెచ్చి ఉన్నా, వాళ్ళ దగ్గర ఏదైనా వస్తువు తీసుకొని ఉన్నా, లేదంటే మీ స్వాధీనంలో ఏదైనా ఆస్తి ఉన్నా అది తిరిగి చేజారిపోయే అవకాశం ఉన్నది. అలాగే బంధువుల దగ్గర నుంచి ఆర్థిక పరమైన ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంటుంది. మీరు కూడా ఏదైనా స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడం కన్నా ఏదైనా ఇలాంటి ఆర్థికపరమైన సమస్యలు ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా ఆలోచించి కొంతకాలం వాయిదా పెట్టడం మంచిది. సో ఏదైనా ఈ సమయంలో మీరు ఏదైనా స్థిరాస్తి అమ్మాలి అనుకుంటున్న వాళ్ళు ఈ సమయంలో అది అమ్ముడయ్యే అవకాశం ఉన్నది. అలాగే సంతానం యొక్క పిల్లల్ని ఏమన్నా మీరు విదేశం పంపాలన్నా, ఉన్నత విద్య చెప్పించాలన్నా ఈ సమయంలో వారి కొరకు
ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టి వారిని విదేశం పంపడం కానీ దూర ప్రాంతం పంపడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వివాహం కూడా మీరు ఈ అక్టోబర్ 20 తర్వాత ఏదైనా శుభకార్యం చేయడం కానీ గృహ నిర్మాణం చేయడం కానీ అంటే రుణాన్ని వదులుతుంటారు, అంటే రుణాన్ని నుంచి బయటపడతారు. సో అది పెళ్లి చేయడం కూడా ఒక రుణం. సో ఏదైనా దాని నుంచి బయటపడడంలో మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇది మీకు సఫలీకృతం అవుతుంది. ముఖ్యంగా మరి ఈ అక్టోబర్ 16వ తారీఖు వరకు రాష్ట్రాధిపతి రవి ధనస్థానంలో సంచరించడం అనేది కుటుంబ సమస్యల్ని జాతకుడు పరిష్కరించుకుంటాడు. కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు చక్కబెట్టి ప్రయత్నం చేస్తాడు. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల మీద ఎక్కువగా దృష్టి పెట్టి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే సింహరాశి వారు సాధారణంగా కుటుంబం గురించి పెద్దగా పట్టించుకోరమాట. ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది, వాళ్ళు ఎలా తింటున్నారు, ఎలాగున్నారు అవి పట్టించుకోకుండా ఈ ఊళ్ళో వాళ్ళు ఏం చేస్తున్నారు, రాజకీయాలు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కార్యక్రమాలు పట్టించుకుంటూ ఉంటాడు. కుటుంబం కోసం ఆలోచించడం ఈ సమయంలో కొంతవరకు కుటుంబం కోసం ఆలోచించి కుటుంబ పరిస్థితులు సక్కటిదే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మరి ఈ సెప్టెంబర్ 17 ఆల్రెడీ వచ్చింది, అక్టోబరు ఈ సెప్టెంబర్ 17వ తారీఖు లోపల అంటే సెప్టెంబర్ 16 లోపల శని అష్టమంలో అంటే మనకి సూర్య లగ్నాత్తు అంటే సింహరాశి నుంచి 7లో నడుస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి రవికి షష్టాష్టకాలు రావటం వలన జాతకుడు మరి పెద్దవారితో విరోధాలు రావడం కానీ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో సడన్గా ఏమైనా ఇబ్బందులు రావడం కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సెప్టెంబర్ 17 వరకు జాతకుడు పెద్దవాళ్ళతో విరోధాలు తెచ్చుకోకూడదు, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా ఉండడం మంచిది, ఇంకా రాజకీయ నాయకులతో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 అంటే అక్టోబర్ 17 తర్వాత మరి ఈ రవి తులారాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు కొంతవరకు రవి బలహీనపడతాడు, కాబట్టి జాతకుడు తన వ్యక్తిగత సామర్థ్యం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే జాతకుడు సామర్థ్యం తగ్గిపోతుందో ఇతరులు విజృంభించే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అక్టోబర్ 17 నుంచి మళ్ళా నవంబర్ 16 వరకు అంటే సూర్యుడు తులారాశిలో ఉన్నంత వరకు కూడా ఖచ్చితంగా మరి సింహరాశి వారు సూర్యగ్రహ ఆరాధన పెద్దవాళ్ళని గౌరవించడం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ అధికారులతో ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం కానీ చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం కానీ పెద్దవారితో సమస్యలు తెచ్చుకోవడం కానీ చేసుకోకూడదు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉంటే ఇంచుమించుగా మీ యొక్క స్థితిని బట్టి మీరు చేసే కార్యక్రమాలను బట్టి జాతకం ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా మిగతా గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. సింహరాశి వారికి రవి యొక్క స్థితి ఇంపార్టెంట్, కాబట్టి ఈ విధంగా ప్రస్తుతం అక్టోబర్ 17 వరకు శనితో షష్టాష్టకాలు, దాని తర్వాత రవి నీచపడడం, ఈ రెండు కూడా రాష్ట్రాధిపతి బలహీనపడుతున్నాడు. ఎప్పుడైతే రాష్ట్రాధిపతి బలంగా ఉంటేనే జాతకం బాగా రాణిస్తూ ఉంటుంది, ఎప్పుడైతే రాష్ట్రాధిపతి బలహీనపడ్డాడో ఆటోమేటిక్గా జాతకుడు ఎంత మంచి ఫలితాలు ఇచ్చినా వాటిని వినియోగించుకోలేకపోతుంటాడు. సో ఏదైనా ఈ నెలంతా కూడా జాతకుడు సూర్య ఆరాధన చేసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా ఈ నెలలో జాతకులు కుజగ్రహ రాహుగ్రహ శనిగ్రహాలకి ఖచ్చితంగా పరిహారం చేసుకోవాల్సిందే, అలాగే రవిగ్రహానికి కూడా పరిహారం చేసుకోవాలి. ఎందుకంటే కుజ శనులకి షష్టాష్టక స్థితి ఏర్పడింది, అలాగే రవి శనులకు కూడా ఈ స్థితి ఏర్పడింది. మరి ఇవన్నీ స్థితి వల్ల జాతకుడు కొంతవరకు అనూహ్య సంఘటనలు ఏర్పడడం, ప్రభుత్వం ద్వారా వ్యతిరేకత, ఇలాంటి కొన్ని చికాకులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మరి వీటి నుంచి బయటపడాలంటే సాధారణంగా ఈ అక్టోబర్ నెలలో మనం అనుకుంటున్నాం కాబట్టి ఏదైనా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా దేవతల యొక్క అనుగ్రహం ఎంత ముఖ్యమో పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా అంతే ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి అటువంటి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందేవాళ్ళనుకున్న వాళ్ళకి మరి ఈ అక్టోబర్ 2వ తారీఖున వస్తున్నటువంటి మహాలయ అమావాస్య అన్నది ఒక సంవత్సరంకి ఒకసారి వచ్చే ఈ రోజునాడు మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా అంటే సాధ్యమైనంత వరకు ఈ గ్రహాల పీడలతో ఉన్నవాళ్ళు, కొంతవరకు ఈ పితృదోషాలు పితృశాపాలు సర్పదోషాలు ఉన్నటువంటి వారికి ఈ మహాలయ అమావాస్య రోజు
విధి విధానంగా మీ యొక్క ఆచార వ్యవహారాన్ని అనుసరించి ఏదైనా దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి పండితులకి తగు విధమైనటువంటి మరి ఈ బియ్యం మొదలగు ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతవరకు వారికి ఉపయోగపడేటటువంటి అవసరాలకు తగినటువంటి బియ్యం పప్పులు మొదలగునవి ఇవ్వడం వల్ల మీకు పితృరూపంలో వాళ్ళు సంతోషిస్తారు. అలాగే ముఖ్యంగా మీరు ఎవరినైతే ఉద్దేశించి చేద్దాం అనుకుంటున్నారో, ఒకవేళ మీ తండ్రి గారు లేదంటే మీ తాతగారు ఎవరు ఉంటారో, వారు ఏ వయసులో మరి మీ నుంచి దూరం అయ్యారో ఆ వయసులో ఉన్నవారిని, అంటే ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, ఆ వయసులో ఉన్నవారిని ఆ రోజు వీలైతే మీకు కుదిరితే బట్టలు పెట్టచ్చు, కడుపు నిండా భోజనం పెట్టచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మరి పితృదేవతలు అనుగ్రహం పొందుతారు. అలాగే మరి మీకు ఏదన్నా గోవుకి ఈ విధంగా ఆహారం పెట్టినా కూడా ఆ దోషం నుంచి, అంటే వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి చేసుకోవాలి తప్ప మరి పెద్దగా చేయగలిగే వాళ్ళు గొప్పగానే చేసుకోవాలి. ఏమాత్రం అవకాశం లేని వేరు ఆ రోజు కూడా గడవని వారు ఆ విధంగానే చేసుకోవాలి. చేయటం ఇంపార్టెంట్ తప్ప పెద్దగా చిన్నదన్నది కాదు, కాబట్టి ఇది ఒకటి కంపల్సరీగా చేయండి. అలాగే కంపల్సరీగా ఈ అక్టోబర్ చివరిలో వస్తున్నటువంటి ఇంచుమించుగా 30-31 తారీఖులో వచ్చినటువంటి మరి మాస శివరాత్రి రోజు కూడా ఈ విధి విధానంగా శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల సమస్త దోషాలు తొలగాలంటే సింపుల్గా శివారాధనని మించింది లేదు. ముఖ్యంగా ఇప్పుడు శని వక్రించున్నాడు కాబట్టి శివునికి మీరు ఆరాధించడం వల్ల గతంలో వచ్చిన ఫలితం కన్నా 100 రెట్లు ఫలితం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి అటువంటి శివుణ్ణి మీకు ఏ రోజు ఇష్టమైతే ఆ రోజు పూజించడం వల్ల కూడా ఈ మరి ఈ రాహు శని కుజ రవిగ్రహాల దోషాల నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం వల్ల కూడా గ్రహాల అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. స్వస్తి.